17 మంది మంత్రివర్యులకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులు మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి కులాలకు సంబంధించినటువంటి మంత్రులందరూ ఇవాళ మన శ్రీకాకుళానికి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ మరి ఏ ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అగ్రపీఠంలో ఈ బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు ఇచ్చారో దానికి ప్రతిబింబించే విధంగా 4 రోజుల పాటు 17 మంది మంత్రులతో మరి బస్ యాత్ర ప్రారంభించడం శ్రీకాకుళం నుంచి జరుగుతోంది. ఇది అనంతపురం వరకు కొనసాగుతుంది. మరి అన్ని వర్గాల రాష్ట్రంలో ఉన్నటువంటి మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి స్ఫూర్తి ఇచ్చేటట్లుగా అనేక ప్రయోజనాలు వివిధ రకాలుగా కల్పించినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మరి ఏ బీసీ కులాలైతే అండదండగా ముఖ్యమంత్రి గారికి ఉన్నారో వారికి అతను చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా తూచే తప్పకుండా పాటిస్తూ అన్ని వర్గాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పాలనలో ఈవేళ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. మరి ఆ దిశగా మనం చేసే ఈ ప్రయత్నంలో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పడినా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ప్రీతమ ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో వారికి అనుసరించి నడుస్తున్నటువంటి శుభ సందర్భం ఈవేళ రాష్ట్రంలో నడుస్తోంది. మరి దానికి అండగా ఈవేళ మంత్రులందరూ బస్ యాత్ర చేసి సంఘీభావంగా ప్రజలందరికీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ కాన్సెప్ట్ తో ఆనాటి ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈవేళ ఈ బస్ యాత్ర అందరి ప్రయోజనాలు ప్రతిఫలించే దిశగా మరి జరుగుతుందని తెలియజేస్తుంటూ మరి దీన్ని ఉద్దేశించి ప్రీతమ రెవెన్యూ మంత్రి గారు జిల్లా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు గారు సోదరులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరు ఎలవ్ చేయకపోతే ఎలవ్ చేయలేదంటారు. ఎలవ్ చేస్తే ఒక 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అయితే బయటకు వెళ్ళిపోవచ్చు కదా. దయచేసి సైలెంట్ ఉండి ఇది మన కాన్సెప్ట్ ని ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమం ఇది. నిశ్శబ్దంగా ఒక 10 నిమిషాలు ఉంటే అయిపోతుంది. సహచరులైన మంత్రివర్గ సభ్యులందరికీ నమస్కారం. అలా ఇక్కడ చేరినటువంటి ఇతర స్నేహితులారా, పాత్రికేయ మిత్రులారా, నేడు బస్సు యాత్ర ప్రారంభం శ్రీకాకుళంలో జరుగుతుంది. సహజంగానే ఎందుకు బస్సు యాత్ర అని రాష్ట్ర ప్రజలు అడిగేటువంటి అవకాశం ఉంది. అలాంటి వారందరికీ ఈ యాత్రలో పాల్గొంటున్న మేము క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 సంవత్సరాలు పాలన కొనసాగించింది. ఆ సందర్భంగా ఈ 3 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటి, ప్రధానమైన మార్పు ఏంటి అనేటువంటి ఒక అంశాన్ని చెప్పడానికే ఈ యాత్రను ప్రారంభించడం జరుగుతుంది. ఒకసారి మనం చరిత్రలోకి పోతే ఈ దేశంలో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారి కాలంలోనూ సామాజిక న్యాయం అనేటువంటి ఒక అంశం మీద రకరకాల ఉద్యమాలు కేటగారికల్గా జరుగుతూ వచ్చినాయి. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంతమందికి, అంటే ఇతర వర్గాలకు
వీలు కల్పించాలి అనేటువంటి ఆలోచన ఆనాడే కొంతమంది ఉద్యమకారులు స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి ఉద్యమాల వల్ల కొద్దిగొప్ప మార్పు వచ్చింది. ఆ మార్పు తీసుకురావడానికి ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా 1909 లో ఒక చట్టం, 1919 లో ఒక చట్టం, 1935 లో ఒక చట్టం కొంతమందిని పాలనలో ఉద్యోగులుగా చేర్చడానికి అవకాశం కల్పించేటువంటి చట్టాలను ఆనాడు తేవడం జరిగింది. అది కూడా అనేక మంది ఈ సప్రెస్డ్ క్లాస్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ వర్గాలకు చెందినటువంటి వారు ఇక్కడెక్కడ మాకు అవకాశం లేదు, మేము పాలితులుగానే ఉన్నాము అనేటువంటి ఆందోళనలు రిప్రజెంటేషన్స్ బ్రిటిష్ కాలంలో ఆ ప్రభుత్వాలకి చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఆ మార్పు వచ్చింది. తదుపరి మనకు స్వాతంత్రం రావడం. స్వాతంత్రం వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజ్యాంగంలోనే మనం పొందుపరిచాం. అంచేత మనకు 52 తర్వాత మన రాజ్యాంగం అమల్లో పెట్టుకున్న ప్రతి సందర్భంలో ఈ వర్గాలకు రాజ్యాంగంలో ఉండేటువంటి శాతం ఇవ్వడం జరిగింది. కానీ బీసీ వర్గాలకు రాజ్యాంగంలో స్పెసిఫిక్గా ఎక్కడ పేర్కొని ఉండలేదు, అలాగే మైనారిటీ వర్గాలకు కూడా ఎక్కడ పేర్కొనలేదు. కానీ రాజ్యాంగంలో ఒక్క ఆర్టికల్లో మాత్రం రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు. అనేక మంది ఆనాడు బీసీ నాయకులు రిప్రజెంట్ చేస్తే ఆందోళన చేస్తే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో తక్కువ మంది వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వాళ్ళు ఉండడం వల్ల మాట సాగక ఒక్క అంశాన్ని మాత్రం చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి వెనుకబడిన వర్గాల్ని మైనారిటీస్ని ఇట్లాంటి వాళ్ళని చూసి చేసుకోవాలి అన్నటువంటి ప్రయోజనాన్ని ఒక్క ఆర్టికల్ ద్వారా కల్పించారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఇది ఈ వర్గాలు పాలితులుగా కాదు పాలకులుగా ఉండాలి, మేము కూడా పాలనలో భాగస్వామ్యం కావాలనేటువంటి వాదన ఇది ఈరోజుది కాదు. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈస్ట్ ఇండియా కంపెనీ, అంతకుముందు ఉన్నటువంటి మొఘలులు, తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్, ఆ తర్వాత మన రాజ్యాంగం, అన్ని స్థాయిల్లో ఈ ఆవేదన ఈ వర్గాల్లో ఉండింది. అప్పుడు కొన్ని కొన్ని ప్రయోజనం సాధించడానికి కొన్ని ఉద్యమాలు వచ్చినాయి, కొన్ని ఆందోళనలు వచ్చినాయి, కొంత ఒత్తిడి ప్రభుత్వాల మీద పెట్టడం వలన చిన్న 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 అవకాశాలను కల్పించారు. కానీ పాలనలో అవకాశం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రంలో మొదటిసారిగా 74% మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అవకాశం కల్పించి ఈయన చిరకాల వాంచైనటువంటి ఈ వర్గాల కోరికని నెరవేర్చే కార్యక్రమం ఈనాడు చేశారని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇది ఎంతమంది గమనించి ఉంటారు, కేవలం సామాజిక న్యాయం అనేది సామాజిక న్యాయం ఏ విధంగా సాధ్యమవుతుంది, రాజకీయ అధికారం లేనటువంటిది సామాజిక న్యాయం సాధ్యం కాదు. రాజకీయ అధికారంతో విద్య ఇతరత్ర అంశాలన్నింటినీ అందించినప్పుడే ఈ వెనుకబడినటువంటి వర్గాలు, ఈ సమాజంలో అన్యాయం చేయబడినటువంటి వర్గాలు సామాజిక న్యాయం పొందుతాయని ముఖ్యమంత్రి గారు గమనించడం వలన ఇది ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో అమలు చేసినప్పుడు ఇది ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడిగారా, లేదే. ఎవరైనా ఉద్యమాలు చేశారా, లేదే. తానంతలు తానుగా ఒక విశాల భావజాలాన్ని అమర్చుకుని ఇముడ్చుకొని అమలు చేసే కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. అంచేత ఇది ఈ క్రెడిట్ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈవేళ చాలామంది చెప్తున్నారు ఈ రాష్ట్రంలో సమకూరినటువంటి వనరులు ఎవరికి వెళ్తున్నాయి,
ఎక్కడికి వెళ్తున్నాయనేది ఒకసారి మీరు లెక్క చూస్తారా? ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈనాడు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తున్నటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తం అంతా 82% బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు వెళ్తుంది. 82% వెళ్తుంది. ఇది ఎప్పుడైనా గమనించారా? ఇంతకుముందు మేము బీసీలకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేశాము, మా దీంట్లో బీసీల జీవన ప్రమాణాలు చాలా పెరిగినాయన్నటువంటి పార్టీలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. చూపించమనండి లెక్కలు. ఇంత పెద్ద మొత్తం బీసీలకు పంచిపెట్టే కార్యక్రమం జరిగిందా? పంచిపెట్టడం అనేది ఒక హేళన మాటగా మాట్లాడుతున్నారు. అది కూడా వెనుకబడిన తరగతుల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని కించపరచడమేని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏం రాజ్యాంగం, మన రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం అనుకూలంగా ఇంతకుముందు ఎక్కడ పరిపాలన జరిగింది? రాజ్యాంగం ఉంటే సరిపోదు. ఎప్పుడైనా రాజ్యాంగంలో ఉండే అంశాలను అమలు చేయగలిసినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఈ రాష్ట్రానికి ఈవేళ లభించినాడని మేము ఈ రాష్ట్రం అంతా తిరిగి చెప్పదలుచుకున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏమిటి మార్పు అని అంటున్నారు. ఏమిటి మార్పు? పూర్వం మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి, ఈ రాష్ట్రంలో ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ వెనుకబడిన వర్గాలు, వృత్తి కళాకారులు, వ్యవసాయ కూలీలు, ఇతరత్ర సేవకులు, సాకలి మంగలి ఇట్లాంటి సేవకులు ఏనాడైనా తలెత్తుకొని జీవించినటువంటి పరిస్థితులు ఉండేవా? మీరు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎవరి వద్దో తలంచి వారికి సలాం కొట్టి వారి ప్రాపకానికి లభించినటువంటి బహుమతి కిందే గడిచిన ప్రభుత్వాలు చూశాయి. కానీ నేడు ఆ పరిస్థితి ఉందా? ఈనాడు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ భేదవాడైనా అందుకోవడానికి, ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్గాలు అందుకోవడానికి ఎవరి వద్దనైనా వాడు తలంచాల్సిన అవసరం ఉందా? ఏ అధికార బలమో నాకు కావాలనేటువంటి అవసరం ఉందా? ఏ రాజకీయ పార్టీ నాయకుడు నాకు ఉండాలనేటువంటి అవసరం ఉందా? కండబలం ఉండాలనే అవసరం ఉందా? కాకపోతే గొప్ప కులంలో నేను పుట్టాలి, నా కుల సంఖ్యను చూసిస్తారనేటువంటి పరిస్థితి ఉందా? ఇది మార్పు అని నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు గారు తిరిగారు, రాష్ట్రం అంతా తిరిగారు, బాధుడో బాధుడో అనే కార్యక్రమంతో తిరిగి మాట్లాడారు. ఏం మీరు ఒక్క కార్యక్రమం ఇది అవినీతిపరంగా జరుగుతుందని ఎందుకు ఆరోపణ చేయలేకపోయారు? రాష్ట్రానికి సమకూరిన ఆర్థిక వనరులు పంపిణీ చేయడంలో 82% ఈ వర్గాలకు చేరవేస్తే ఈ వర్గాల నుంచి లంచబోతు వ్యవస్థ ఇంకా సాగుతుందనేటువంటి మాట ఆరోపణ కూడా మీరు చేయలేకపోయినారే. ఇది మార్పు కాదా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం మేము. ఇది మీకు కనిపించలేదని అడుగుతున్నాం మేము. మీరు ఇది గమనించలేదని అడుగుతున్నాం. స్వాతంత్రం లభించినప్పటి నుంచి ఈవేళ వరకు అనేక ప్రభుత్వాలు ఇలాంటి కరప్షన్ ఎరాడికేట్ చేయాలని ప్రయత్నం చేశాయి, కానీ చేయలేకపోయినాయని చెప్తున్నాను. ఈవేళ సామాన్యుడికి సంబంధించి ఈ వర్గాలకు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈవేళ 70% నయాపేస కరప్షన్ లేకుండా అందించేటువంటి ప్రభుత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడిందని ఈ సందర్భంగా నేను మనవిస్తున్నాను. ఒకనాడు క్రీస్తు శేషులు రాజీవ్ గాంధీ చెప్పారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత మనీని పంపిస్తున్నాం, కనీసం 10% చేరవేయడమే కష్టమవుతుంది, మిగతా అంత బ్రోకర్లు మయమైపోయిందనేటువంటి మాట ఆయన అంగీకరించారు. ఈవేళ చెప్పనండి, ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఆరోపణ చేయగలరా? ఇది చేరవేయడంలో ఏ ఒక్కడైనా ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఎస్టీ, అతి సామాన్యమైన కుటుంబాలు, సాకలి మంగలి కుమ్మరి కమ్మరి వ్యవసాయ కూలి ఎక్కడైనా ఎవరి వద్ద తల ఉంచి అగౌరవంగా ఇది పొందినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఇది పాలన అంటేని ఈ సందర్భం మనవి చేస్తుంది. ఇది మార్పు అంటే ఇదేని మీకు మనవి చేస్తుంది. ఇది కేవలం 17 మంది మంత్రుల్ని ఈ వర్గాలకు పెట్టేయడమేనా అంటారా? కాదే. మీరు చూడండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఈ 3 సంవత్సరాల్లో నియమించినామో ఖచ్చితంగా రిజర్వేషన్స్ అమలు చేసి మ్యాక్సిమం ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ వర్గాలకు అందినటువంటి విషయాన్ని, స్టాటిస్టిక్స్ మీరు చూడండి. కేవలం మంత్రులేనా? మీరు డౌన్ ది లైన్ చూడండి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్లు, మండల్ పరిషత్ అధ్యక్షులు, మండల్ జడ్పీటీసీలు, అనేక పదవులు ఏమిచ్చామో 50% ఈ వర్గాలకి అందించే కార్యక్రమం జరిగింది.
ఇది కదా మార్పు అని అంటే, ఇది కదా సామాజిక న్యాయం అంటే, ఇది కదా ఒక పెద్ద ఎత్తున వారి ఆకాంక్ష నెరవేర్చడం అని అంటే. ఇది స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తర్వాత అనేక ప్రభుత్వాలు ఈ పని చేయలేకపోయినాయని నీకు మనవి చేస్తున్నాం. ఎప్పుడైనా సామాజిక న్యాయం అని అంటే, సామాజిక న్యాయం కేవలం కొద్దిమందిని మంత్రులు చేసినంత మాత్రం, కొద్దిమందిని ఇంక పదవులు ఇచ్చినంత మాత్రం కాదు, అన్ని స్థాయిల్లోన ఇది అమలు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వంలోనే జరిగింది. దేశంలో ఎక్కడో తమిళనాడులో బీసీల కోసమే పుట్టిన పార్టీ అక్కడ చేయొచ్చు, కానీ ఇక్కడ అది కాదు కదా. తమిళనాడులో పెద్ద ఉద్యమాలు వచ్చి ఒక రాజకీయ పార్టీయే వెనుకబడిన ధరల కోసం పుట్టి అక్కడ అమలు చేశారు, కానీ ఇక్కడ అది కాదు. ఇది ఆ పరిస్థితి కాదు. ఇక్కడ ఇక్కడ ఉద్యమాలు ఏమీ రాలేదు. వచ్చిన ఉద్యమాలు కూడా ప్రభుత్వాల్ని శాసించగలిసినటువంటి ఉద్యమాలు కాదు. పాలకుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి విశాలమైనటువంటి దృక్పథం ఉండడం వలన, ఒక భావజాలం ఉండడం వలన ఈ అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేసే పని నేడు జరిగిందని ఈ సందర్భం మనవి చేస్తుంది. అంచేత ఈ మార్పు ఎవరికి చెప్పాలి? మేము ఎవరైతే పాలితులుగా ఉన్నటువంటి వాళ్ళు పాలకులుగా మారారో, ఎవరైతే ఈ ప్రయోజనాన్ని పొంది గౌరవంగా ఈ సమాజంలో జీవించడానికి అవకాశం కలిగిందో, తరతరాలుగా వెయిట్ చేసి నిస్పృహకు లోనైనటువంటి వర్గాలకి ఈ మార్పు ఈ దేశంలో ఎక్కడి నుంచే ప్రారంభమైందో దానికి సజీవ సాక్ష్యంగా వారి ముందు నిలబడాలని ఈనాడు ఉన్నటువంటి మంత్రులు, ఇక్కడికి వచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు అందరూ కలిసి ఒక వివిధ ప్రాంతాలకు వెళ్ళి వారి ముందునే ఉండి ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఈ మార్పుని వారి దృష్టికి తీసుకురావాలని చెప్పి యాత్ర చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టుగా 4 ప్రాంతాల్లో సమగ్రమైనటువంటి బహిరంగ సభలను ఏర్పాటు చేశాం. విజయనగరం 26, 27 నరసరావుపేట, 27 రాజమండ్రి, 28 నరసరావుపేట, 29 అనంతపురం. 4 బహిరంగ సభల్లో ఈ ప్రభుత్వం సాధించినటువంటి విజయాల్ని, తీసుకొచ్చినటువంటి మార్పుల్ని, ఖర్చుపెట్టినటువంటి మొత్తాన్ని, చేరవేసినటువంటి వర్గాల్ని అన్నింటినీ చూపిస్తాం. ఇది చాలా మందికి అపహాస్యంగానే ఉంటుంది. మీరు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు మీరు? ఈ ధనాన్ని మీరు పంచుతున్నారని చెప్తున్నారు, ఇవి దుర్వినియోగం చేస్తున్నారని చెప్తున్నారు, కరప్షన్ అయిందని చెప్పడం లేదు. అంటే మీరు చెప్తుంది ఏంటి? ఈ వర్గాలకు ఇస్తున్నటువంటి ప్రయోజనాలు ఇది మీరు దుర్వినియోగం అవుతుందని భావిస్తున్నారా? మీరు చెప్పండి ఆ మాట ఎక్కడైనా. ఈ వర్గాలకు అందజేసేది దుర్వినియోగం. ఈవేళకు కూడా గట్టుగా 10 కేజీల శరీరం లేనటువంటి, సిక్కి శల్యం అయిపోయినటువంటి సర్వీస్ కులాలు ఉన్నాయి. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వృత్తిజీవులైనటువంటి వాళ్ళు, చా కంసాలి, ఎన్ని ఉన్నాయి. ఈ కులాలు ఏనాడైనా గౌరవంగా ఈ 75 సంవత్సరాల్లో జీవించినటువంటి పరిస్థితి ఉందా? ఇవి వాళ్ళకు కార్పొరేషన్, ప్రభుత్వంలో పార్టిసిపేషన్, ఎన్ని నిధులు వచ్చినాయా ఏమొచ్చినాయా అన్నది కాదు. ముందు వాళ్ళకు కూడా ఒక లీడర్షిప్ను డెవలప్ చేసి ఈ పాలనలో వాళ్ళకి భాగస్వామ్యం చేసి, మాది ఈ పాలనలో మాది భాగం ఉంది అనేటువంటి ధైర్యాన్ని కల్పించినటువంటి మార్పు ఇది మార్పు కాదా అని అంటుంది. ఈ విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి తెలియజేయడానికే ఈ బస్సు యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీకాకుళంలో బహిరంగ సభ ఏమీ లేదు, కానీ ఇక్కడ చేరినటువంటి మిత్రులందరికీ, వెనుకబడిన వర్గాలకి పుట్టినిల్లు శ్రీకాకుళం, అలాగే విజయనగరం. ఈ ప్రాంతంలో ప్రారంభిస్తున్నాం కనుక ప్రారంభించిన దగ్గర రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడే ఒక చిన్న అక్కడికి వచ్చినటువంటి గ్యాదరింగ్ని అడ్రస్ చేసి ఒకరో ఇద్దరో ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని, సాధించినటువంటి విజయాల్ని, కార్యక్రమాన్ని వివరించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ ఎవరికి వారు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ సామాజిక వర్గాలు ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని, ఈ భావజాలాన్ని నిలబెట్టుకోవాలి. ఇది దేశమంతా స్ప్రెడ్ కావాలి. దేశంలో కూడా మెజారిటీ వర్గాలైనటువంటి వర్గాలకి రాజ్యాధికారం రావాలి. దానికి ఆంధ్రప్రదేశే నాంది అవుతుందని, అవ్వాలని దానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం. అప్పలరాజు గారు ఒక నిమిషం మాట్లాడతారు. చాలా సంతోషకరమైన సందర్భం, చాలా నిండైన వేడుక, కన్నుల పండుగగా ఉన్నటువంటి వేడుక. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో చేపడుతున్నటువంటి గొప్ప సంస్కరణల్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు దీని ఆదర్శంగా తీసుకోవడానికి మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందర్నీ కూడా చైతన్యం చేయడానికి ఈ సామాజిక న్యాయభేరి యాత్ర ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అందరూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులు మరి అలాగనే పెద్ద ఎత్తున ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులు పొందినటువంటి వెనుకబడిన ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులందరూ కలిసి నేటి నుంచి బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతాం. ఈ సందర్భంగా రెండు నిమిషాలు నేను సమయం తీసుకుంటాను. ఒకసారి మనం భారతదేశ పరిణామ క్రమం చూస్తే స్వాతంత్రానికి ముందు 18వ శతాబ్దం కానీ 19వ శతాబ్దం కానీ వర్గ విచక్షణ రూపుమాపడానికి అనేకమైనటువంటి మూమెంట్స్ జరిగాయి. ఆ తర్వాత పరిణామ క్రమంలో స్వాతంత్రానికి ముందు మరికొన్ని ప్రయత్నాలు జరిగిన దరిమిలో స్వాతంత్రం వచ్చినటువంటి తదుపరి దశాబ్దంలో దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ రకరకాల చట్టాలు చేసుకున్నాం. విద్యా హక్కు చట్టమని, ఆస్తి హక్కు చట్టమని, సమానత్వ చట్టమని ఇతరత్ర చట్టాలు తయారు చేసుకోవటం, వాటన్నిటినీ రాష్ట్రాలకు అన్వయించుకోవటం, వాటికి అనుగుణంగా రాష్ట్రాల్లో చట్టాలు చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవడం మనందరం చూసాం. మరి ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా రకరకాల చట్టాలు చేసుకున్నప్పటికీ ఎక్కడ మనం చూడొచ్చు మనం ఈ వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి మంచి ప్రాతినిధ్యం లభించడం, లేకపోతే వాళ్ళందరికీ మంచి రాజకీయ ప్రాతినిధ్యం లభించడం, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం అన్నటువంటి సంఘటనలు చాలా తక్కువే మనం చూసాం. మనం మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక సంఘ సంస్కర్త కారణంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆ వరవడి ఈ చట్టాలన్నిటినీ కూడా రీవిజిట్ చేసి చక్కగా మీరు మనం చూడొచ్చు కేబినెట్ కూర్పు నుంచి చిన్న చిన్న పదవుల వరకు అన్ని స్థాయిల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ముందు వరుసలో పెట్టి చక్కనైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చి చక్కనైనటువంటి అన్ని వర్గాల వాళ్ళకు కూడా ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చి ఒక సమాజ స్థాపనే లక్ష్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ స్ఫూర్తి దేశంలో ఇంకెక్కడా కూడా కనబడడం లేదు. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తిని అందరూ కూడా ఆమోదించి ఏకీభవించి అవలంబించేటటువంటి పరిస్థితి వస్తుందని నేనైతే చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. నేను మరి అక్కడ ఆగిపోలే, స్త్రీ సమానత్వం కోసం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినటువంటి రాష్ట్రం కూడా మనదే. 50% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత. మరి అలాగే వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా కూడా బలపరచాలి. ఆర్థిక సమానత్వం వచ్చిన రోజే సామాజిక సమానత్వం వస్తుంది అన్నటువంటి ఒక భావనతో వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోనూ నామినేటెడ్ వర్క్స్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఈ ఆర్థిక నిచ్చెన కింద మరికొన్ని మెట్లెక్కించేటటువంటి ప్రయత్నం చేస్తున్నది కూడా మన రాష్ట్రమే. ఏ రకంగా చూసినా సరే కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చి విద్యారంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ప్రధానంగా ఈ వెనుకబడినటువంటి వర్గాలు డిపెండ్ అయ్యేటటువంటి అన్ని రంగాల్లో కూడా చక్కనైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టడమే కాకుండా అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, మరి ఆ స్ఫూర్తిని ప్రజలందరికీ విరివిగా తెలియజేయాలి, ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయాలి. మన ఫిలాసఫీ,
మన రాష్ట్ర విధానాన్ని దేశం మొత్తం కూడా ఒకసారి గర్వంగా చూడాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ఒక ఉద్దేశంతో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలకు వివరించాలని ఈ రోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి అందరు మంత్రులు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులందరూ కూడా మరి జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన లక్ష్యాలను ప్రజలకు వివరించే దాని కోసం ఒక కూటమిగా ఒక సమూహంగా ఒక విప్లవం మాదిరి ఒక ఉద్యమం మాదిరి ఒక బస్సు యాత్ర మొదలు పెడుతున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడ నిచ్చేసినటువంటి మంత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ చేరినటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళమని రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ కోరుతా ఉన్నాను. జిల్లా అధ్యక్షులు అన్నయ్య కృష్ణదాసు, అలాగే సహచర మంత్రివర్లు ప్రసాద్ గారు, అపరాజ్ గారు, ఈ తాలూకా ఉద్దేశాన్ని ఇవాళ ఈ యాత్ర తాలూకా ఉద్దేశాన్ని విశదీకరించడం జరిగింది. ఇవాళ మొదటి రోజు ప్రారంభిస్తున్నాం ఈ తాలూకా యాత్ర. ఈ పత్రిక ఇక్కడ నుంచి ఈ పత్రికా సమావేశం ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి ఏడు కొడల్లో ఉన్న మా నాయకులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి ఆయనకి పూలమాలార్పణ చేసి అక్కడి నుంచి అక్కడే ఉన్న ప్రధానికంతో ఓ 2 నిమిషాలు మరి ముచ్చరించి అక్కడి నుంచి మరి విచ్చర్ల పైగా అక్కడ విచ్చర్ల జంక్షన్ చిలకపల్లెం జంక్షన్లో అక్కడ కూడా ఉన్న ప్రధానికంతో మరి మాది కూడా ఓ సందేశాన్ని ఇచ్చి అక్కడి నుంచి రణస్థలం మీదుగా రణస్థలంలో కూడా అక్కడ కూడా ఒక భవిష్యత్ ప్రధానికంతో వారితో కూడా సంభాషించి అక్కడి నుంచి మధ్యాహ్నం లంచ్కి అక్కడ తదుపరి పైడి భీమవరంలో మరి లంచ్ బ్రేక్ ఇచ్చి అక్కడి నుంచి ఈ జిల్లా ప్రసారం చేసి విజయనగరం జిల్లాలో ప్రవేశించడం జరుగుతుంది. అక్కడి నుంచి విజయనగరం జిల్లాలో అక్కడి నుంచి పోస్ట్మార్ ట్రాక్ మీదుగా మరి మాటు అక్కడ పుష్పాటర మీదుగా వెళ్తూ కుమిలి మీద పుష్పాటర నుంచి కుడివైపు తిరిగి కుమిలిపై నుంచి మరి దమ్మనానపురం మీదుగా విజయనగరంలో జరిగే బహిరంగ సభకి మరి వెళ్ళి అక్కడ బహిరంగ సభ విజయనగరంలో ద్వారి జిల్లా ప్రధానికారిని ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన యావత్ మంత్రులు అలాగే పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు అలాగే మా వచ్చిన ఎమ్మెల్సీలు అందరూ కూడా మరి ఉద్దేశం అక్కడ బహిరంగ సభలో మరి ప్రసంగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులందరూ కూడా ఈ ఉద్దేశాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఉద్దేశాన్ని ఈ ప్రభుత్వ విధానాన్ని ఈ పార్టీ మా పార్టీ తాలూకా అభిప్రాయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్లు మరి దాన్ని తీసుకోవాల్సిందిగా మరి పత్రికా సోదరులందరినీ కోరుతూ అలాగే ఏదైతే ఇప్పుడున్న ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ అందరికీ మా మంత్రులు మాతో పాటు వచ్చిన పార్లమెంట్ సభ్యులు అలాగే జిల్లా అధ్యక్షులు జిల్లా చైర్మన్లు మీరు అందరూ కూడా మరి 2 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బయట దాంట్లో ఒక బస్సులో మంత్రులు ఎంపీలు జిల్లా అధ్యక్షుడు అందరూ కలిపి ఒక బస్సు అలాగే ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా చైర్మన్లు మేయర్లు ఒక బస్సు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి వారి వచ్చిన కార్పొరేషన్ చైర్మన్లు మిగతా వాళ్ళందరూ కూడా వారి వెహికల్లో వెనకనే వారు మరి దృష్టిలో ఇవ్వాల్సిందిగా మరి కోరుతున్నాం. దయచేసి ఈ కార్యక్రమం ఎంతో డిసిప్లైన్ గా క్రమశిక్షణతో, ఎందుకంటే ఇది ఈ కార్యక్రమాన్ని మనం నాయకుడు ఒక ఉద్దేశంతో ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్లు ఒక విప్లవాత్మకమైన ఒక ఆలోచన చేస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా జరిగిన విధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన తాలూకు ఆలోచన రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ఆర్థిక అసమానత తొలగినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది, కుల వీక్షణ పోయినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఆ వర్గాల్ని మరి పైకి తీసుకొచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఆ రీతిగా ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో
इवा कार्यक्रम मैं रूप परपाल विधाना रूप दयचे दिन अर्थम चुस्कारी मैं सत्कार सोद अंदर दी पूर्ति सहकू सामजन विप्ला नूत मरबड़ी की सहकारी को पत्रा सब मुस्तू इक यात्र प्रारंभ थैंक यू जय हिंद शिव 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 श्रीकांत बस दस मंत्रु एंपील बस मंत्रु एंपील बस रो बस वी